హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి ఏడబ్ల్యూ పోస్టులకి అని చెప్పేసి ఒక పీడిఎఫ్ పెట్టాను. సో దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, సో టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది, సిలబస్ ఏముంది, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, లెట్ అస్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో మనకి ఏపీ నుంచి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ టీటీడీ వచ్చింది, దాని తర్వాత ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్చువల్ బేసిస్లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి, దాని తర్వాత పాలిటెక్నిక్ లెక్చర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇప్పుడు వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, కానీ ఒక ప్రాపర్గా ఒక బల్క్ రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఏపీ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఒక తెలంగాణలోనే నియర్లీ 5000 ప్లస్ సివిల్ ఇంజనీర్స్ని ఆల్మోస్ట్ రిక్రూట్ చేసుకున్నారు. సో 5000 కాదండి, ఒక 3000 ప్లస్ సివిల్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. ఏపీలో అంత బల్క్ రిక్రూట్మెంట్ ఏడబ్ల్యూ లెవెల్ ఏఈ లెవెల్ రిక్రూట్మెంట్స్ అయితే జరగలేదు. సో 2021 సో దగ్గర ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే 500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏపీపీఎస్సీ బోర్డుకి ఇండెంట్ ఇచ్చింది మనకి. సో ఇప్పటి వరకు ఇంకా ఇంకా వేకెన్సీస్ పెరుగుండొచ్చు. ఇంకా పంచాయతీరాజ్ కానీ, రూరల్ వాటర్ సప్లై కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్ కానీ, ఇంకా పబ్లిక్ హెల్త్ కానీ, ఇవన్నీ కమ్ టుగెదర్. సో మనకు ఒక బల్క్ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి లెట్ అస్ సీ. సో హోపింగ్ ఫర్ గుడ్. సో మన ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా ఒక మంచి బల్క్ రిక్రూట్మెంట్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు రిలీజ్ అయిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న వేకెన్సీస్ ఎన్ని, సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్, నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద నోటిఫికేషన్, సో మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి సార్ అంటే, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని, 21 పోస్టులు ఉన్నాయి, పే స్కేల్ ఎంత, సో 57,000 to 147,000 ఇన్ బిట్వీన్ ఉంది పే స్కేలు. సో నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్. సో ఆల్రెడీ మనం పాలిటెక్నిక్ లెక్చర్ సంబంధించి నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఏదైతే సో అక్కడ ఉన్న ఏదైతే క్రైటీరియాస్ ఇచ్చాడో అవే క్రైటీరియాస్ ఇక్కడ కూడా ఉన్నాయి, పెద్ద మార్పు అయితే ఏం లేదు. సో July 1, 2023 వరకు మీరు 18 క్రాస్ అయి ఉండాలి, సో 42 బిలో ఉండాలి. ఈ బిట్వీన్ ఉంటే మీరు పీసీబీలో ఉండే ఏడబ్ల్యూ వేకెన్సీస్కి మీరు పోస్టులకి ఎలిజిబుల్ ఉంది మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ డేట్స్. సో January 30 to February 19 వరకు ఈ మధ్యలో అప్లికేషన్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వలేదు, బట్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు. సో ఇన్ బిట్వీన్ మేలో కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 3 పేపర్లు ఉంటాయి. సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 క్వశ్చన్స్ అండ్ డ్యూరేషన్ 150 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ విల్ బీ 150. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ 1 మినిట్. ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైం ఉంటుంది, మనకి 1 మార్క్ ఉంటుంది. సో 3 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 3. సో అది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్ స్టడీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్. సో నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ 3 కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సో ఏపీకి సంబంధించిన జాగ్రఫీ అండ్ ఏపీకి సంబంధించిన బైఫర్కేషను, ఏపీకి సంబంధించిన ఎకానమీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది మనకి, ఓకేనా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా. సో జనరల్గా ప్రతి గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సివిల్ ఇంజనీర్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సో ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఉండే కామన్ జనరల్ స్టడీస్ పేపరే, అందులో కొత్తగా అయితే ఏం లేదు మనకి. సో ఇక్కడ సెకండ్ పేపర్ వచ్చేసి సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఈ ఏదైతే 21 పోస్టులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిలీజ్ అయిన 21 పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో వీటికి ఎలిజిబిలిటీ సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది మనకి. సో ఈ పేపర్ 2 ఏదైతే ఉందో, ఈ పేపర్ 2, సో మీరు సివిల్ ఇంజనీర్స్ అయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి సిలబస్ సంబంధించిన పేపర్ ఉంటుంది, మెకానికల్ వాళ్ళైతే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్ ఉంటుంది. సో పేపర్ 2 అనేది ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి సెపరేట్, పేపర్ 1 అనేది కామన్ సిలబస్. సో పేపర్ 2 అనేది ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. అండ్ పేపర్ 3 వచ్చేసి అండ్ కామన్ ఫర్ ది ఆల్ 4 బ్రాంచెస్, మళ్ళీ 4 బ్రాంచెస్కి కామన్ సిలబస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో టు బి ఫ్యాక్ట్ మాట్లాడాలంటే పేపర్ 1 అండ్ పేపర్ 3 కామన్ ఫర్ ఆల్ 4 బ్రాంచెస్. ఈ 4 బ్రాంచ్లకి పేపర్ 1, పేపర్ 3 కామన్, పేపర్ 2 మాత్రం మన రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్, ఏదైతే సివిల్ అయితే సివిల్ వాళ్ళకి, మెకానికల్ అయితే మెకానికల్. సో ఎవరు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉంటే వాళ్ళకి తగ్గ పేపర్ వస్తుంది మనకి. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాడు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో దాంతోపాటు మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు చేసే ఈచ్ రాంగ్ క్వశ్చన్కి మీకు 1/3 మార్క్ అనేది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి
మనం ప్రాపర్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. సో రాని క్వశ్చన్స్ టచ్ చేయద్దు, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అవన్నీ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, నో నీడ్ టు వరీ. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏం చెప్పలేదు, అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఏం చెప్పలేదు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే పోస్ట్లు ఎన్ని, పే స్కేల్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ డేట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంది, టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవి మాత్రం ఒక బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దీంతోపాటు సో ఏజ్ రిలాక్సేషన్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి, లెట్ అస్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో యాజ్ ఎర్లీ మనం పాలిటికల్ లెక్చర్స్లో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో దీనికి కూడా అదే ఇచ్చాడు. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీ అండ్ వీళ్ళకైతేనేమో 10 ఇయర్స్ ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చాడు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది మనకి. సో ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది చూడండి, ఎవరైతే బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే అప్పర్ హయ్యర్ ఏజ్ రిలాక్సేషన్ వాడుకోవాలి అనుకుంటున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏజ్ ఎంత మనకి 42 ఇయర్స్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ బీసీ క్యాండిడేట్ సో మీకు ఇంకో 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు, అంటే 42+5 అంటే 47 ఇయర్స్, అంటే అప్ టు 47 ఇయర్స్ వరకు మీరు ఎగ్జామ్ ఎలిజిబుల్ ఉంటుంది మనకి. కాకపోతే ఇక్కడ మీరు బీసీ క్యాండిడేట్ అయ్యండి, హయ్యర్ ఏజ్ లిమిట్ ప్రొవిజన్ ఏదైతే వీళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారో అది మీరు వాడుకుంటే మీరు బీసీ కేటగిరీ కింద కన్సిడర్ అవ్వరు, ఓపెన్ క్యాండిడేట్ కింద కన్సిడర్ అవుతారు. సో అంటే మీరు 18-42 మధ్యలో ఉన్నప్పుడు మీరు ఆ మధ్యలో మీ ఏజ్ ఉంటే సో డైరెక్ట్గా మీ ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ, సో లేదు మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ వాడుకుంటే మాత్రం సో మీరు మీ కేటగిరీ కింద కన్సిడర్ అవ్వరు, ఓసీ క్యాండిడేట్ కింద కన్సిడర్ అవుతారు. ఇది ఒక క్లాజ్ ఇచ్చాడు, ఈ క్లాజ్ ఒకటి చూసుకోండి. అండ్ దీంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ పోస్టులకి సో సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే ఇప్పుడు 21 పోస్టులకి సో 21:2 మెంబర్స్ని తీస్తే 42 మెంబర్స్ని తీస్తారు, లేదా 1:1 పిలిస్తే 21 పిలుస్తారు. సో వాళ్ళు పిలిచే దాన్ని బట్టి సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారంట. ఈ టెస్ట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే జాబ్ వస్తుందంట. ఈ సో టెస్ట్ ఎలా ఉంటుంది, సో దాంట్లో సిలబస్ ఏముంది అది కూడా చూద్దాం మనం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి స్టేట్ వైడ్ పోస్ట్ అమ్మా. సో దిస్ వన్ ఈజ్ స్టేట్ వైడ్ పోస్ట్, మాకు జోన్ 1కి ఎంత, జోన్ 2కి ఎంత, జోన్ 3కి ఎంత. సో ఆ క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు, అంటే స్టేట్లో ఉన్న అందరికీ ఇవి కామన్ పోస్టులు. సో మీరు శ్రీకాకుళంలో ఉన్నా లేదు చిత్తూరులో ఉన్నా సో ఏ ఎక్కడున్నా కానీ సో అందరికీ ఇది స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని. సో ఇక్కడ జోనల్ పోస్టులు కాదు ఇవి, ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు. ఓకేనా, ఇక్కడ జనరల్గా ఏంటంటే 33% హారిజెంటల్ ఉమెన్ రిజర్వేషన్ ఫాలో అవుతా అని చెప్పాడు. సో ఇక్కడ ఇచ్చిన ఓసీ 10లో సో 3 పోస్టులు ఉమెన్స్ కంట, ఈడబ్ల్యూఎస్ 2లో 1 ఉమెన్ కంట, ఎస్సీలో 2 పోస్టులు. సో ఎస్సీ 3 పోస్టులో 1 పోస్టు ఉమెన్స్ కంట, అండ్ బీసీఏలో ఉన్న 2 పోస్టులో 1 పోస్ట్ వచ్చేసి ఉమెన్ కంట. సో జనరల్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్, అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక 3 వేకెన్సీస్ రిలీజ్ అవుతే 3rd వేకెన్సీ ఉమెన్కి ఇవ్వాలి. సో ఫస్ట్ 2 వేకెన్సీస్ వదిలేసి 3rd వేకెన్సీ ఉమెన్కి ఇవ్వాలి. అప్పుడు 3 వేకెన్సీస్లో 3rd వేకెన్సీ అంటే 3 వేకెన్సీలో 1 వేకెన్సీ ఉమెన్కి పోతే ఎగ్జాక్ట్లీ 33.33% వ్యాలిడ్ అవుతున్నట్టు. సో 10లో 3 అంటే 33% ఉంది, 3లో 1 అంటే 33% ఉంది. బట్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఏ చూడండి, సో ఈడబ్ల్యూఎస్ బీసీఏలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఆ 2 వేకెన్సీస్లో 1 వేకెన్సీని ఉమెన్కి ఇచ్చారు. అంటే ఇక్కడ 50% ఉమెన్ రిజర్వేషన్ కన్సిడర్ అవుతుంది. సో బట్ ఎందుకు ఇచ్చారు ఏంటని లెటర్ సి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. సో బట్ వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ సిస్టమ్ మాత్రం 33% ఉమెన్ హారిజెంటల్ రిజర్వేషన్ అయితే ఫాలో అవుతున్నారంట. సో ఇచ్చిన పోస్టులు మొత్తం 21, ఈ 21లో ఆల్మోస్ట్ ఏమో 3+1+1, సో 3+4 అంటే 7 పోస్టులు మనకి ఉమెన్స్కి అలాట్ చేశారు. ఓకేనా, సో ఈ 21 పోస్టులకి ఎలిజిబిలిటీ మళ్ళీ అన్ని బ్రాంచ్లకి ఉంది. సో జనరల్ స్టడీస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ. సో హిస్టరీలో మన ఏపీకి సంబంధించిన హిస్టరీ చదవాలి, అండ్ జాగ్రఫీలో కూడా ఏపీకి సంబంధించిన జాగ్రఫీ చూసుకోవాలి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా యాప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించినవి. సో ఇదంతా కూడా జనరల్ స్టడీస్, మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా జనరల్ స్టడీస్ సిలబస్ ఇది, జనరల్ స్టడీస్ సిలబస్ ఏం మారదు మనకి. అండ్ పార్ట్ 2, సో 3 పార్ట్స్ కదా, పార్ట్ 1 జనరల్ స్టడీస్, పార్ట్ 2 వచ్చేసి మనకి
సివిల్ వాళ్ళకి సివిల్ సిలబస్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సిలబస్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ఉంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్లో మనకి ఏముందంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఉంది, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ లేదు. స్ట్రక్చరల్ డిజైన్స్లో మనకి ఆర్సిసి ఉంది, డిజైనింగ్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉంది, అండ్ ప్రీస్టెస్ట్ కాంక్రీట్ ఉంది. సో ఇక్కడ మూడు సబ్జెక్టులు కవర్ అయినాయి, ఇక్కడ రెండు సబ్జెక్టులు కవర్ అయినాయి. ఇంజనీరింగ్ మెకానిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన, సివిల్ ఇంజనీర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ. సో హైడ్రాలిక్ మిషనరీస్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కంప్లీట్ సిలబస్ ఉంది. ఇక్కడ ఓపెన్ ఛానల్స్లో ఇవ్వలేదు సిలబస్లో. అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో హైడ్రాలజీ ఉంది, ఇరిగేషన్ ఉంది, సర్వేయింగ్ కంప్లీట్ ఉంది. సో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఉంది, అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంది మనకి. ఓకేనా? ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ సిలబస్లో ఇవ్వలేదు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ బీఎంసీపీ మెన్షన్ చేయలేదు. బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన కాంక్రీట్ సిమెంట్ వీటి గురించి బిల్డింగ్ మెటీరియల్స్ లేదు. కాంక్రీట్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిటీపీఎం సబ్జెక్టు లేదు. ఇంజనీరింగ్ మెకానిక్స్ లేదు. సేమ్ వే ఇంకా మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఓపెన్ ఛానల్ ఫ్లో లేదు. సో కొంతవరకు సిలబస్ సివిల్ ఇంజనీర్స్కి అయితే కొంతవరకు సిలబస్ తక్కువనే ఉంది. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో సిలబస్ తగ్గించాడు సివిల్ ఇంజనీర్స్కి. సో లెట్స్ గో ఫర్ ది మెకానికల్ ఇంజనీర్స్. మెకానికల్ ఇంజనీర్స్కి సింపుల్గా ఏం చేశాడంటే, సో మెకానికల్ ఇంజనీర్స్కి గేట్లో ఏదైతే సబ్జెక్ట్ సిలబస్ ఉందో సేమ్ అవే సబ్జెక్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అప్లైడ్ థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ అండ్ రిఫ్రిజరేషన్, మెషిన్ డిజైన్, థియరీ ఆఫ్ మెషిన్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. సో సింప్లీ గేట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఇక్కడ ఇచ్చేసాడు మనకి. ఓకేనా? ఇది మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్. సో మనం మోస్ట్లీ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాం కాబట్టి రెండు సిలబస్లో తీసుకున్నాను. సో దీంతో పాటు మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది పార్ట్ 3. సో పార్ట్ 1 జనరల్ స్టడీస్, పార్ట్ 2 మన రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, పార్ట్ 3 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి అంటే మనకే మీన్స్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి ఒక చిన్న యాడెడ్ బెనిఫిట్, ఐ మీన్ కొంత ఎడ్జ్ ఉంటుంది మనకి. ఎందుకంటే సో ఏదైతే ఈ పార్ట్ ఉందో, ఏదైతే ఈ పార్ట్ ఉందో, సో ఈ పార్ట్ ఆల్రెడీ మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో చదువుతాం మనం. అంటే కొంత పోర్షన్ అనేది ఆల్రెడీ మనం చదువుకుంటాం కాబట్టి ఇటువైపు కొంత ఎడ్జ్ దొరుకుతుంది. మనకన్నా ఇంకెక్కువ ఎడ్జ్ ఎవరుకుంటుంది అంటే ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, సో మనకి ఈ పార్ట్ ఉంటే వాళ్ళకి ఈ పార్ట్ మొత్తం కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఈ పేపర్ 2కే చదువుతారు వాళ్ళు. సో మనకన్నా వాళ్ళకు కొంచెం యాడెడ్ బెనిఫిట్, మనకన్నా ఎక్స్ట్రా ఎడ్జ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంది. సో మనకు కూడా తక్కువేం లేదు, మనకు కూడా కొంత ఎడ్జ్ ఉంది. సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంది. సో ఈ రెండు బ్రాంచ్లకి కొంత థర్డ్ పేపర్లో ఎడ్జ్ దొరికింది యాజ్ కంపేర్ టు ద మెకానికల్ అండ్ కెమికల్. వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళతో కొంచెం యాడెడ్ ఎడ్జ్ ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇది పార్ట్ 3. ఈ మూడు ఎగ్జామ్లు రాశారు, క్వాలిఫై అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళే నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే, సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో 61 అవర్లో 100 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ర్యాంకులు మళ్ళీ ఇక్కడ టాప్లో ఉన్న వాళ్ళకే జాబ్లు వస్తే అట్లా ఏమి ఉంటుందేమో, మీకు జస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్. సో 30 ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 30, బీసీ వాళ్ళకైతే 35, ఓసీ వాళ్ళకైతే 40. ఇవి మీరు తెచ్చుకోవాల్సిన మినిమం మార్క్స్. సో ఇందులో ఎలా ఉంటుంది సార్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే రెండు ఎగ్జామ్ ఇందులో రెండు ప్యాటర్న్స్ రెండు సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది మనకి. సో పార్ట్ ఏ ఈ బేస్డ్ ఆన్ ఎంసీక్యూస్, 20% ఆఫ్ ది మార్క్స్. 100 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చేసి మీకు ఎంసీక్యూ ఉంటుంది. అంటే జస్ట్ పేపర్ ఇస్తారు, మీ ఎంసీక్యూస్ని టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి నియర్లీ 80% ఆఫ్ ది మార్క్స్, అంటే 80 మార్క్స్ మీకు కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటర్ మీద మీ కంప్యూటర్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. సో ఆ స్కిల్స్ ఏంటి సార్ అంటే ఇదంతా కూడా వర్డ్కి సంబంధించింది. ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఉంటుంది కదా, ఎంఎస్ వర్డ్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది. ఇదంతా టైపింగ్కి సంబంధించింది, ఇదంతా ఎక్సెల్కి సంబంధించింది, ఇదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించింది. అంటే మైక్రోసాఫ్ట్లో ఉన్న ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ వాటి అండ్ టైపింగ్ స్పీడ్, సో వీటిని టెస్ట్ చేస్తారనమాట. వాటికి సంబంధించిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశాడు. సో మీరు ఈ పార్ట్ ఏకి సంబంధించిన సిలబస్ ఏముంది, పార్ట్ బికి సంబంధించిన సిలబస్ ఏముంది అనేది, సో మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో, గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు జస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో లింక్ ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఉంది, లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి గేట్ మాస్టర్స్ అకాడమీ అని సెర్చ్ చేసినా కానీ విల్ గెట్ ది ఛానల్, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ది
మీజ్ ఇన్ఫర్మేషన్. అండ్ దీంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, బట్ ఫ్యూచర్లో మనకు ఉపయోగపడేది ఏంటంటే, మీరు క్వశ్చన్ ఎగ్జామ్ రాశారు, కీ ఇచ్చాడు ప్రిలిమినరీకి, అందులో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి మీకు, అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటే ఈచ్ క్వశ్చన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అట్ ది సేమ్ టైం జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి తెలుగులో ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారంట. కాకపోతే సో ఫ్యూచర్లో ఆ టెస్ట్ ఏదైతే ఎగ్జామ్ సారీ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేయాలంటే వాళ్ళు ఇంగ్లీష్ వెర్షన్ తీసుకుని మాత్రం ఎవాల్యుయేట్ చేస్తారంట, కానీ తెలుగు వెర్షన్ని ఎవాల్యుయేట్ చేయరంట. ఎందుకంటే ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ పోతాయి. సో మేము బేస్ చేసుకునేది మాత్రం ఇంగ్లీష్ వెర్షన్ బేస్ చేసుకుంటామని చెప్పారు. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ట్రాన్స్లేషన్లో ఏదైనా మిస్టేక్ ఇది కరెక్ట్గా లేదు అనిపిస్తే మీరు ఇంగ్లీష్ వెర్షన్ చూసి టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ దీస్ ఆర్ ది సమ్ ఇన్ఫో అబౌట్ ది పీసీబీ నోటిఫికేషన్, మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కానీ, ఇంకా మీకు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ, సో గవర్నమెంట్ జాబ్స్ ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని వేకెన్సీస్ పడుతున్నాయి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ టు నో ఆల్ దీస్ థింగ్స్, సో కీప్ కాంటాక్ట్ విత్ అస్, సబ్స్క్రైబ్ టు అవర్ గేట్ మాస్టర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, అండ్ జాయిన్ ఇన్ గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో మీరు ఇంకా ఫర్దర్గా క్లాసెస్ వినాలనుకుంటే సో మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ని డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్లాసెస్ కూడా వినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.